రెడ్డాక్స్ ఛానల్కి ఘనస్వాగతం విప్లవ వీరుడు నేల కొరిగాడు మహామనిషి మరణించాడు కానీ ఆయనకు మరణం ఉందేమో కానీ ఆయన రాసిన స్వచ్ఛమైన పాటలకి మరణం లేదు తన మాటతో ఆటతో పాటతో కోట్లాది మందికి స్ఫూర్తి నింపి ఎటువంటి రాద్ధాంతం లేకుండా ఒకే సిద్ధాంతంతోనే జీవితమంతా బ్రతికి తన గొంతనే గొడ్డలుగా మార్చి అన్యాయాన్ని అవినీతిని ప్రశ్నించి రక్తం మరిగించే పదునైన పాటలతో ఎన్నో సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో సార్లు మృత్యువుకు దగ్గరగా వెళ్లి పోరాడి గెలిచిన యోధుడు ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో నిస్వార్థంగా పనిచేసిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు అందుకే పార్టీలకు అతీతంగా ఎప్పటికీ ప్రజలు ఆయన్ని తలుచుకుంటూనే ఉంటారు ఆయన గానం విప్లవ వేదం ఆయన గజ్జే విప్లవ గర్జన ఆయన గొంగడి విప్లవ నడవడి ఆయన గొంతుక విప్లవ ధిక్కార స్వరం ఆయన రూపం విప్లవ స్వరూపం విప్లవకారులకి ఉద్యమకారులకి ఆయన జీవితకాల జ్ఞాపకం కానీ ఆయన మరణం ప్రతి విప్లవకారుడి గుండెకి శాశ్వతమైన గాయం అయితే ఆయన మరణం అందరికంటే ఎక్కువగా బాధిస్తున్నది రోధించేలా చేస్తున్నది మాత్రం ఆయన సతీమణి గారిననే చెప్పాలి మనం ఎప్పుడూ చూడని సీతారాముల గురించి మనం ఎంతో గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ కనిపించే సీతమ్మ విమలగారిని చెప్పొచ్చు భర్త అజ్ఞాతవాసంలో ఉండగా తన పిల్లల్ని ఎన్నో కష్టాలు పడి పెంచి తన కళ్ళ ముందే భర్తని కాలుస్తున్న దొండగుల్ని అడ్డుకొని మడుగులో ఉన్న ఆయన్ని సకాలంలో హాస్పిటల్కి చేర్చి బ్రతికించుకొని భర్త భావజాలం తనకి ఎన్ని ఇబ్బందులు కలుగజేస్తున్నా ఆయన ఆనందమే ముఖ్యమని భావించి ప్రతి క్షణం ఆయనకు తన ప్రేమని పంచిన గొప్ప మహిళామూర్తి విమలగారు భూదేవంత సహనం సీతమ్మ తల్లంత ఓర్పు ఝాన్సీ లక్ష్మీబాయ్ అంత ధైర్యం విమలగారి సొంతం అలాంటి అత్యంత స్ఫూర్తిదాయకమైన గద్దర్ గారి సతీమణి విమల గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం విమల గారి కుటుంబం హైదరాబాద్ లో ఉన్న కాచిగూడ ప్రాంతానికి సమీపంలో బజార్ బజార్లో నివసించేది వారిది నిరుపేద కుటుంబం ఆమె తండ్రి మేస్త్రి పని తల్లి కూలి పని చేసేవారు విమల గారి తల్లిదండ్రులకి మొత్తం ఆరుగురు సంతానం అందరిలో ఆఖరి వారు విమల ఆమెకు మొత్తం ముగ్గురు అక్కలు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు విమల గారికి కాస్త వయసు వచ్చేసరికి వారి తండ్రికి వయసు అయిపోయింది దాంతో పనిచేసే ఓపిక లేక చదివించే స్తోమత లేక పిల్లల్ని చదివించలేక పనికి పంపించేవారు అందుకే గారు టెన్త్ క్లాస్ మధ్యలోనే తన చదువును ఆపేసి పనికి వెళ్లాల్సి వచ్చింది వారిది నిరుపేద కుటుంబం కావడంతో తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు దాంతో పసి వయసులోనే పనికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది గారి రెండవ అక్కని మెదక్ జిల్లా తూఫ్రాన్ గ్రామంలో ఇచ్చారు అక్కడికి దగ్గరలోనే గద్దర్ గారి కుటుంబం నివసించేది గద్దర్ గారి మావయ్య కాంగ్రెస్ పార్టీలో ఎంతో యాక్టివ్గా ఉంటూ పేద ప్రజలకు సాయం చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు గద్దర్గారు కాలేజ్లో బుర్రకథలు చెప్తూ ఉండేవారు ఆయన ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు బుర్రకథ బృందంలో విమల గారిని తీసుకుంటామని గవర్నమెంట్ తరపున చేసే కార్యక్రమాల్లో అవకాశం కల్పిస్తామని గారి మావయ్య చెప్పడంతో అలా ఆమెకి గారితో పరిచయం ఏర్పడింది విమలగారి అక్కలకి అన్నయ్యలకి పెళ్ళిళ్ళు అయిపోవడంతో కేవలం తన తల్లి తాను మాత్రమే ఇంట్లో ఉంటూ పని చేసుకుంటూ ఉండేవారు విమల విమల గారి అన్నయ్యలు గాని అక్కలు గాని కుటుంబం గురించి ఏమాత్రం పట్టించుకునేవారు కాదు ఉదయం ఆరున్నర గంటలకి ఫ్యాక్టరీ వర్క్లో లేబర్గా పనిచేయడానికి విమలగారు వెళ్తే ఇంటికి చేరే సమయానికి రాత్రి ఎనిమిది అయ్యేది అప్పటికే విప్లవకారుడిగా వామపక్ష భావజాలానికి ఆకర్షితులైన గద్దర్ గారు నక్సలైట్గా అడవుల్లో అజ్ఞాతంలో ఉంటూ ఒక్కోసారి తన ఊరికి వచ్చేవారు ఆక్రమంలోనే స్నేహితుల ద్వారా గారింటికి వెళ్తూ ఉండేవారు గద్దర్గారిది ఆఖరి వరకు విప్లవ పౌరుషంతో మరిగే దుడుకు ఉడుకు రక్తం అనే చెప్పాలి ఆయనకు పూర్తి భిన్నంగా ఎంతో నిబ్బరంగా ధైర్యంగా సాత్వికంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మ గౌరవంతో ఉండే స్వభావం విమలగారిది ఆ స్వభావమే ఆయన్ని ఆకర్షించింది అంత అంకితభావంతో తన పని తాను చేసుకునే విమలగారిని చూసి ప్రేమ కంటే ముందు ఆయనకి గౌరవం మొదలైంది కొంతకాలం పాటు ఆమెను గమనించాక నా స్వభావానికి పూర్తి భిన్నంగా ఉన్న ఆమె నాకు జీవిత భాగస్వామిగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని గారికి అనిపించింది దాంతో ఒకరోజు నేరుగా విమలగారితోనే నాకు పెళ్ళి అవ్వలేదు నీకు పెళ్ళి అవ్వలేదు కదా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగారట గద్దర్ నన్ను పెళ్లి చేసుకుంటే మీ తల్లిని కూడా చూసుకోవచ్చని చెప్పారు అలాగే నేను కూడా ఉద్యమ జీవితంలో ఉన్నాను నీకు అభ్యంతరం లేదు కదా అని స్పష్టంగా అడిగేశారు అయితే దానికి వెంటనే ఏ సమాధానం చెప్పిన విమల గారు దాదాపు ఆరేడు నెలల పాటు ఆలోచించి తమ కుటుంబ పరిస్థితి కూడా అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటామని వచ్చిన వాళ్ళు కూడా నగలేం పెడతారు ఆస్తులు ఏం పెడతారు డబ్బులు ఎంత ఇస్తారు అని అడుగుతూ ఉండడం ఒకవైపు మరోవైపు గద్దర్ గారు ఏమీ ఆశించకుండా పైగా తన తల్లిని కూడా బాగా చూసుకోవచ్చని చెప్పడంతో అన్ని ఆలోచించి ఆయన ప్రతిపాదనకు ఒప్పుకున్నారు విమలగారు ఇరు కుటుంబాల పెద్దల్ని ఒప్పించి వారు రెండు కుటుంబాలతో పాటు కేవలం మరికొద్ది మంది స్నేహితులతో మొత్తం ఒక నలభై మంది సమక్షంలో కేవలం నాలుగు వందల రూపాయలతో గారి పెళ్లి జరిగింది ఆ పెళ్లి ఖర్చులు కూడా పూర్తిగా విమలగారే పెట్టుకున్నారు గద్దరగారి పెళ్లి కేవలం రెండు పూలదండలతో హిమాయత్ నగర్లో ఉన్న హనుమాన్ దేవాలయంలో పంతొమ్మిది వందల ఐదు నవంబర్ తొమ్మిదిన జరిగింది పెళ్లికి వచ్చిన అతిథులకి ఒక కప్పు ఛాయ్తో పాటు కొంచెం కారం బూంది ఒక లడ్డూ పెట్టారట విమల గారి దంపతులు అప్పట్లో వారికున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా కనీసం రెండు జతలు కొత్త బట్టలు కూడా కొనుక్కోలేని పరిస్థితి పెళ్ళయ్యాక్ కూడా విమల గారి ఫ్యాక్టరీలో తన పని తాను చేసుకుంటూ ఉండేవారు మరోవైపు గద్దర్ గారు కూడా అడవికి వెళ్ళి తన పని తాను చేస్తూ అజ్ఞాతంలో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవారు అప్పట్లో ఫోన్లు ఉండేవి కూడా కాదు ఉత్తరాలు రాసే అవకాశం కూడా ఉండేది కాదు ఎందుకంటే ఆయన చిరునామా చాలా రహస్యంగా ఉంచాల్సిన పరిస్థితి లేదంటే శత్రువులు ఎవరెప్పుడు దాడి చేస్తారో కూడా తెలియదు దాంతో ఆయన ఎలా ఉన్నారో కూడా ఎక్కడున్నారో కూడా ఏం చేస్తున్నారో కూడా గారికి తెలిసేది కాదు అలాగే గారు ఎలా ఉన్నారో ఆయనకు కూడా తెలిసేది కాదు వారి వివాహమైన కొన్ని రోజులకే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పోలీసులు తనను అరెస్ట్ చేయొచ్చు అన్న సమాచారం ఆయనకు ముందే ఉండడంతో రోజు రాత్రి పడుకునే సమయంలో ఆ విషయం గురించి చెప్తూ నన్ను అరెస్ట్ చేస్తే నువ్వు కంపెనీకి దగ్గరలోనే వెళ్ళి తీసుకో అని చెప్పేవారట గద్దర్ ఆయన ఊహించినట్టుగానే పెళ్ళైన కొన్నాళ్ళకే ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు గారితో వివాహానికి సరిగ్గా రెండు రోజుల ముందే ఆయనకు కెనరా బ్యాంక్లో క్లర్క్గా ఉద్యోగం వచ్చింది ఆ విషయం పెళ్లిలో తన బంధువులు సన్నిహితులతో చెప్తే ఎవరూ నమ్మలేదు దానికి కారణం వీడెప్పుడు రోడ్ల మీద తిరుగుతూ ఉద్యమం అంటూ జెండా పట్టుకుని అడవుల్లో తిరుగుతున్నాడు వీడికి ఉద్యోగం ఎలా వస్తుంది అన్నది వాళ్ళ భావన మొత్తం మీద కొన్నాళ్ళకి పోలీసులు విడిచిపెట్టడంతో ఏదోలాగా కొన్ని రోజుల పాటు బ్యాంకులో ఉద్యోగం చేశారు గద్దర్ కెనరా బ్యాంకులో ఉద్యోగం వచ్చాక విమల గారితో కలిసి మారేడ్పల్లిలో ఇల్లు తీసుకుని కొన్నాళ్ళు వారిద్దరూ కలిసి ఉన్నారు గద్దర్ గారు ఎక్కడుంటున్నారో తెలిస్తే ఆయన పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో ఎవరికీ తెలియకుండా మారేడ్పల్లిలో ఇల్లు తీసుకుని ఉన్నారు కానీ ఎలాగోలా గద్దర్ గారు ఎక్కడున్నారో కనుక్కొని వచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు అయితే విమలగారు ఎలా ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకుందామనే ఉద్దేశంతో విమలగారి అక్క వారిని చూసి రమ్మని ఒక కుర్రాన్ని పంపించారు ఆ అబ్బాయి రాత్రి వచ్చేసరికి గారిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు ఆ సమయంలో బాగా ఏడుస్తూ ఉన్నారు విమల ఆ వచ్చిన వ్యక్తితో కలిసి ఆయన సోదరు వాళ్ళ ఇంటికి వెళ్లారు ఆ తర్వాత విమలగారు తన పుట్టింటికి వెళ్లారు వెళ్ళాక విషయం చెప్పడంతో గారి తండ్రి తిట్టడం మొదలుపెట్టారు ఎందుకు చేసుకున్నారో పెళ్లి ఊర్లో కూడా ఆ అబ్బాయి పార్టీ అంటూ తిరుగుతూ ఉండేవాడు ఇప్పుడు చూడు పోలీసులు అరెస్ట్ చేసేశారు చంపేస్తారో ఏమో ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని ఆడపిల్ల తండ్రిగా ఆయనకుండే భయాలతో తిట్టడం మొదలుపెట్టారు ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళ తర్వాత గారి తండ్రి అనారోగ్యంతో మరణించారు అయితే గద్దర్ గారి మీద ఉన్న ప్రేమతో అవేమీ పట్టించుకుని విమలగారు తన భర్త ఆచూకీ కోసం అందరు పార్టీ వాళ్ళ ఇళ్ళకి తిరుగుతూ ఉంటే వాళ్ళు ఈమె వల్ల మనకేమైనా సమస్యలు వస్తాయేమో అనే ఉద్దేశంతో మా ఇంటికి ఎందుకు వస్తున్నావమ్మా నువ్వు మా ఇంటికి రాకు నిన్ను చూసి మళ్ళీ పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేస్తారని బూతులు తిట్టి మరీ మొహం మీదే మా ఇంటికి రావద్దని చెప్పేసేవారు ఎలాగోలా ఆయన ఉండే అడ్రస్ కనుక్కొని రోజు అక్కడికి వెళ్ళి తన భర్తకు భోజనం ఇచ్చి వచ్చేవారు విమల అయితే అక్కడున్న జైలు సిబ్బంది మీ ఆవిడ డెలివరీ టైంలో ఉన్నట్టుంది నిన్ను కలవడానికి మేము అనుమతిస్తున్నామని తెలిస్తే మాకు ఇబ్బంది అవుతుందని గద్దర్ గారికి చెప్పి గారిని రావద్దని చెప్పించారు దాంతో రేపటి నుంచి నువ్వు రావద్దని గారితో చెప్పారు గద్దర్ కానీ ఆయన్ని చూడకుండా ఉండలేక విమల గారు మళ్ళీ రావడంతో అక్కడున్న సిబ్బంది చూడమ్మా నేను రావద్దని చెప్పినా నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు ఇంకోసారి వస్తే మీ ఆయన్ని తీసుకెళ్లి అడవుల్లో వదిలేస్తామని బెదిరించారు జైలు నుంచి నేరుగా తన తల్లిని కలిసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లారు విమల అప్పటికి తన దగ్గర కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి అందులో రెండు రూపాయలు రిక్షాకిచ్చి చార్మినార్ సమీపంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిశారు అదే రోజు ఆమెకు డెలివరీ అయ్యి ఓ కుమారుడు జన్మించాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సిబ్బంది కూడా ఇప్పట్లాగే అమ్మ నీకు బాబు పుట్టాడు మాకేమైనా ఇవ్వు అని అడిగారు కానీ ఇవ్వడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు అయితే అక్కడున్న హాస్పిటల్ సిస్టర్ విమల గారి అక్కకి స్నేహితురాలు కావడంతో డబ్బులు లేవని చెప్పారు గారు దాంతో హాస్పిటల్ సిబ్బంది టీ తెచ్చిచ్చి తాగమని చెప్పి ఐదు రోజులు అక్కడే ఉంచుకున్నారు ఆ ఐదు రోజులు కేవలం వాళ్ళు ఇచ్చిన టీతో పాటు బ్రెడ్ని తినే హాస్పిటల్లో ఉన్నారు విమలగారు ఆమె తల్లి అయితే విమల గారిని చూడడానికి ఎవ్వరూ రాలేదు ఏ సాయం కూడా చేయలేదు అయితే రెండు రోజుల తర్వాత పోలీసులే మళ్ళీ గారిని తీసుకొని హాస్పిటల్కి వచ్చారు విమల గారికి నిజంగానే డెలివరీ అయ్యిందనే విషయం తెలుసుకుని ముందు గద్దర్ గారిని జీపులో పెట్టి విమల గారి దగ్గరికి వచ్చి చూసి గద్దర్ గారిని వదిలేసి వెళ్ళిపోయారు దాంతో మళ్ళీ ఉద్యోగంలో చేరారు గద్దర్ కానీ కొన్ని రోజులకే తన ఉద్యమానికి రచనలకి పాటలకి ఉద్యోగం అడ్డొస్తుందని భావించి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు దానికి కారణం ఉద్యోగానికి నెలకి రెండు రోజులు వెళ్తే మిగతా అన్ని రోజులు ప్రోగ్రామ్స్కే వెళ్లిపోయేవారు గద్దర్ ఆ రోజుల్లో గవర్నమెంట్ వారు పేదలకు స్థలాలు ఇస్తూ ఉండడంతో స్థలం ఇచ్చిన దగ్గరికి వెళ్ళి ఒక చిన్న గుడిసె వేసుకున్నారు గారి దంపతులు అక్కడున్న అందరినీ సమావేశపరిచి స్కూల్కి కొంత స్థలం వదలాలని గారు సూచించడంతో స్కూల్ కి స్థలాన్ని వదిలి మిగతా స్థలాన్ని పేదలకిచ్చారు అయితే గద్దర్ గారు ప్రోగ్రామ్స్కి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తారో కూడా తెలిసేది కాదు దాంతో ఆయన వచ్చేలోపు స్కూల్కి కేటాయించిన స్థలాన్ని కూడా అమ్మేసుకున్నారు అక్కడున్న నాయకులు ఆ విషయాన్ని గారి స్నేహితులు ప్రశ్నించారు స్కూల్కి కేటాయించిన స్థలాన్ని అమ్మేయడం సరికాదని గారి స్నేహితులు ప్రశ్నించడంతో వారిని బాగా చదుక్కొట్టారు ఆ నాయకులు అనుచరులు సరిగ్గా అదే రోజు రాత్రి గద్దర్ గారు తన ప్రోగ్రామ్స్ ముగించుకొని ఇంటికి వచ్చారు ఆయన స్నేహితులు వచ్చి స్కూల్ కోసం ప్రశ్నిస్తే మమ్మల్ని కొట్టారని చెప్పడంతో ఆ రోజు రాత్రి ఇంట్లో భోజనం చేసి నేను వాళ్ళతో మాట్లాడొస్తాను నువ్వు పడుకో అని విమల గారికి చెప్పి స్కూల్ స్థలాన్ని అమ్మేయడానికి కారణమైన అందరినీ చితక్కొట్టేసి పారిపోయారు గద్దర్ ఆ మరుసటి రోజు ఉదయం ఒక వంద మంది గారి నివాసం ఉంటున్న ఇంటి మీదకు వచ్చారు ఆ సమయంలో ఫ్యాక్టరీలో పనికి వెళ్లడానికి బయలుదేరాలని స్నానం చేయడానికి వెళ్లారు విమలగారు వారికి బాత్రూమ్ కూడా ఉండేది కాదు చిన్న తడికలతో కట్టుకున్న అడ్డు తప్ప అయితే అది కూడా ఆలోచించకుండా ఎంతో మంది ఆడవాళ్లు ఇంట్లోకి వచ్చేసి విమల గారిని లాక్కొని బయటికి ఇడ్చుకు విపరీతంగా కొట్టారు అప్పటికి విమల గారి చిన్న కుమారుడికి కేవలం రెండు సంవత్సరాల వయసు ఉంటుంది ఇదంతా చూసి మమ్మీ అని దగ్గరకు వస్తుంటే ఆ బాబును కూడా కొట్టేశారు వాళ్ళ నుంచి విడిపించుకుని లోపలికి వచ్చి చీర కట్టుకుని పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని పరిగెడుతున్నారు విమల ఈ లోపు ఒక పది మంది మగవాళ్ళు వచ్చి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దమా మేము నీ గురించి మాట్లాడతామని చుట్టుముట్టేసి అడ్డుకున్నారు దాంతో అక్కడే ఒక రెండు రోజులు ఉండి గారి సోదరి ఇంటికి వెళ్లిపోయారు విమల గారు పిల్లలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు కనీసం విమల గారికి కూడా ఏమీ చెప్పేవారు కాదట గద్దర్ పిల్లల్ని కుటుంబాన్ని చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత విమలగారే చూసుకునేవారు ఒక పక్క ఫ్యాక్టరీకి వెళ్లి పనిచేస్తూ మరోవైపు పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బంది అయ్యేది దాంతో తమ ఇద్దరు కుమారులకి ఒకసారి చార్మినార్ సాలార్జంగ్ మ్యూజియం చూపిస్తామని చెప్పి తీసుకువెళ్లి వాళ్ళిద్దరికి బిస్కెట్లు కొనిచ్చి హాస్టల్లో చేర్పించేశారు గారి దంపతులు అయితే అంత చిన్న పిల్లల్ని ప్రేమగా చూసుకోవాల్సిన వయసులో హాస్టల్లో చేర్చడం గారి మనసుని చాలా బాధించింది దాంతో వాళ్ళని హాస్టల్లో చేర్చాక పక్కనున్న హోటల్లోకి వెళ్ళి తన దుస్థితికి ఏకదాటిగా వెక్కి వెక్కి ఎడ్చేశారట గద్దర్గారు మరోవైపు తన తల్లి కుమార్తెతో కలిసి ఉండేవారు విమలగారు తెలిసిన వాళ్ళు గాని బంధువులు కానీ ఎవ్వరూ కనీసం పలకరించేవారు కూడా కాదు ఎలా బ్రతుకుతున్నావని కూడా అడిగేవారు కాదు మాట్లాడితే విమల ఏమైనా సహాయం అడుగుతారేమో అని వాళ్ళు భావించేవారు కానీ వాళ్ళు సహాయం అడుగుతాను అనుకుంటారేమో అని విమల బాధపడేవారు ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా ఆమెకి తన సొంత కష్టంతో బ్రతకడం మాత్రమే ఇష్టం అలా ఒక ఐదేళ్ల పాటు ఎవరినీ కలవకుండా ఏ ఫంక్షన్స్కి వెళ్లకుండా తన తల్లి కుమార్తెతో కలిసి ఉంటూ శనివారం ఆదివారం వచ్చిందంటే హాస్టల్లో ఉంటున్న తన కుమారుల దగ్గరికి వెళ్ళి వారికి ధైర్యం చెప్తూ ఉండేవారట విమల అయితే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా కూడా వచ్చే జీతం సరిపోయేది కాదు హాస్టల్లో పిల్లలకి ఫ్రీగా భోజనం మాత్రమే పెట్టేవారు కానీ వారికి బట్టలు ఫీజు పుస్తకాలు అన్ని విమలగారే కొనిచ్చేవారు జీతం సరిపోకపోతూ ఉండడంతో రెండు గంటలు ఓవర్ టైం కూడా చేసేవారు మంగళవారం ఫ్యాక్టరీకి సెలవు కానీ ఆ రోజు పనిచేస్తే సాధారణంగా ఇచ్చే డబ్బు కంటే ఇచ్చేవారు దాంతో ఆ రోజు కూడా పనిచేసేవారు పండగలకు పనిచేస్తే మూడు రెట్లు కూలి ఇచ్చేవారు దాంతో పండగలకు కూడా పనిచేస్తూనే ఉండేవారు అలా పని చేస్తే వచ్చిన డబ్బులతో పిల్లలకి పిండి వంటలు చేసి వాళ్ళని తినమని చెప్పి వారి ఆనందాన్ని చూసి తాను ఆనందించి మళ్లీ ఫ్యాక్టరీకి పనికి వెళ్ళిపోయేవారు విమల తండ్రి దగ్గర లేకపోయినా పిల్లలకి ఏ లోటు తెలియకుండా పిల్లల్ని పెంచారు విమల గద్దర్గారు అజ్ఞాతంలోకి వెళ్ళిన కొన్ని రోజులకే అందరూ దూరం అయిపోయారు వాళ్ళ పాపకి ఫిట్స్ వస్తే ఎవ్వరూ లేరు ఇంటికి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు విమల నైట్ అంతా పాపతో ఒకరే ఉన్నారు పాప ఆకలితో అన్నం కావాలని అడుగుతూ ఉంటే పైనున్న వాళ్ళ ఇంటి వాళ్ళని అడిగి అన్నం తినిపించారు ఇంటికి వచ్చి ఒక ఆమెను రెండు వందలు అప్పడిగారు ఆమె లేవన్నారు విమల గారికి డబ్బులు చీర చెంగిలో పెట్టుకునే అలవాటు ఉండేది దాంతో తన చీరలు వెతుకుతుంటే డబ్బులు దొరకడంతో ఆ డబ్బులు తీసుకెళ్లి హాస్పిటల్లో ఇచ్చి పాపని తెచ్చుకున్నారు బాబుకు ఒకసారి విపరీతంగా మోషన్స్ అయినప్పుడు కూడా ఎన్నో హాస్పిటల్స్కి తిప్పారు ఐదేళ్ల అజ్ఞాతవాసం తర్వాత తిరిగొచ్చిన గద్దర్ గారికి ఆయన ముగ్గురు పిల్లల్ని మరోసారి పరిచయం చేశారు విమల గారు గద్దర్ గారి పెద్ద కుమారుడు సూర్యకరణ్ గారిని ఎంబీఏ చదివించారు విమల ఆయన ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి మంచి ఉద్యోగం సంపాదించారు డిగ్రీ కూడా చేశారు ఆ తర్వాత తండ్రి బాటలోనే ప్రజలకు సేవలందించాలని భావించి రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు చిన్న కుమారుడు ఎంబీబీఎస్ చదువుతుండగా ఫిట్స్ వచ్చి కిందపడి తలకి గాయమవ్వడంతో విషాదకరమైన రీతిలో రెండు వేల మూడులో మరణించారు కుమార్తె కూడా ఎంబీఏ పూర్తి చేసి మల్లారెడ్డి కాలేజ్లో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నారు తమ పిల్లలకి సూర్యుడు చంద్రుడు వెన్నెల అని పేర్లు పెట్టారు గద్దరగారి దంపతులు పిల్లల బాధ్యత పూర్తిగా తానే తీసుకున్నారు విమల గారు వారికి చిన్నప్పుడు అనారోగ్యం వచ్చినా కూడా ఒకరే హాస్పిటల్కి తీసుకువెళ్లి చూపించేవారు విమల గారు తన తల్లి కుమార్తెతో కలిసి జీవించేవారు అయితే కొన్నాళ్ళకి గారి తల్లి మరణించడంతో తన కుమార్తెతో కలిసి ఉండేవారు విమల ఆ సమయంలో కొన్నిసార్లు పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చి గద్దర్ గారి కోసం వచ్చామంటూ ఇంటి లోపలికి వచ్చేసి ఇంట్లో ఆయన రాసిన లెటర్లు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతూ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చంద్రవదరగా పడేస్తూ రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో వచ్చి మరుసటి రోజు తెల్లారే వరకు చిత్ర విచిత్రమైన ప్రశ్నలతో ఎంతో ఇబ్బంది పెట్టేవారు మీ భర్తని నక్సలైట్లతో తిరగొద్దని విప్లవ సంఘాలతో ఉండొద్దని మీరైనా చెప్పొచ్చు కదమ్మా అంటే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం నేను చెప్తే మాత్రం ఆయన వింటారా అయినా ఆయన ఏం చేస్తున్నారు పాటలు పాడుతున్నారు అంతే కదా అని ఎంతో ధైర్యంగా పోలీసులనే ప్రశ్నించేవారట విమల పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఆరున ముగ్గురు దుండగులు గద్దర్గారు ఇంటికి వచ్చి ఆయన గురించి అడిగారు అంత కొన్ని రోజుల ముందు నుంచే తన భార్యతో గద్దర్ గారు కొంతమంది నన్ను చంపడానికి ప్రయత్నించే అవకాశం ఉంది ఎవరైనా నా గురించి అడిగితే లేరని చెప్పాలి అని చెప్పేవారు అయితే ఆ రోజు యధావిధిగా మార్కెట్కి వెళ్ళి కాయగూరలు కొనడానికి వెళ్తూ అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను చూశారు గారు ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ నూనె తేవడానికి బయటికి వెళ్లారు కాసేపటికే తాను ఎవరినైతే అనుమానాస్పదంగా చూశారో వారే ఇంటికి వచ్చి గద్దర్ గారు గురించి అడిగారు విమల గారు ఆయన గురించి చెప్పకుండా మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఆయనతో ఏం పని ఎందుకు ఆయన గురించి అడుగుతున్నారు అని అడిగారు ఆ వచ్చిన వాళ్ళు వరంగల్లో ఉన్న ఒక భూమి విషయంపై ఆయనతో మాట్లాడారని చెప్పారు అయితే ఇదంతా విన్న గద్దర్ గారు వాళ్ళ మాటలకి తానే సమాధానం ఇచ్చేయడంతో వాళ్ళ ఇంటి లోపలికి వచ్చేశారు గద్దర్ గారు వాళ్ళకు మంచి ఇమ్మన్నారు విమల గారితో కానీ ఏదో జరగబోతుందనే భయంతో ఉన్న విమలగారు అక్కడి నుంచి కదలలేదు మరోవైపు గద్దర్ గారు ఆ వచ్చిన వాళ్ళని చూస్తూ ఎలా తప్పించుకోవాలా అని అటు ఇటు చూస్తున్నారు ఈలోగా వచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి గద్దర్ గారిపై కాల్పులు జరపడం మొదలుపెట్టాడు దాంతో గట్టిగా అరిచేసిన విమలగారు వారు కాల్పులు జరపకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చిన వాళ్ళతో కలబడ్డారు ఇంటి లోపలికి వచ్చిన ఇద్దరు మొత్తం ఐదు బుల్లెట్లు గద్దర్ గారి శరీరంలోకి వెళ్లేలా కాల్పులు జరిపారు గద్దర్ గారు కుప్పకూలిపోయారు ఆయన చనిపోయాడు వచ్చిన వాళ్ళు పారిపోతున్నారు ఇంటి బయట ఉన్న గద్దరగారి పెద్ద కుమారుడు కుమార్తె కూడా లోపలికి పరుగు పరుగును ఏడ్చుకుంటూ వచ్చేశారు పెద్ద కుమారుడు సూర్య గద్దరగారిని పట్టుకొని పైకి లేపారు కుమార్తె వెన్నెల దుడ్డుగులు పారిపోతున్న కార్ని వెంబడించి ఆ కార్ నెంబర్ నోట్ చేశారు గద్దరగారిని స్కూటర్పై ఎక్కించుకొని గారి కుమారుడు నడుపుతుండగా ఆయన్ని పట్టుకొని వెనక్కున్నారు విమల దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లగా వాళ్ళు చూడమని చెప్పారు విమల గారు ఆపకుండా రోజిస్తున్నారు గద్దర్ గారు మాత్రం ధైర్యం కోల్పోకుండా నువ్వు ఏడొద్దు ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్తున్నారు ఒక ఆటోని మాట్లాడి గాంధీ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు విమల దారిలో ఉండగా గద్దర్పై కాల్పులు జరిపారు అని అక్కడికి వెళ్లిన వెంటనే డాక్టర్లకు చెప్పు లేదంటే అక్కడెవరు పట్టించుకోరు అని చెప్పారు గద్దర్ ఆయన చెప్పినట్టే చేశారు విమల గద్దర్ గారిపై కాల్పులు అనగానే డాక్టర్లందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన లోపలికి తీసుకువెళ్లారు డాక్టర్లు ఇంజెక్షన్ తెమ్మని విమల గారికి చెప్పారు కానీ కంగారులో డబ్బులు కూడా చూసుకోకుండా వచ్చేశారు విమల ఆటో ఆయనకు కూడా డబ్బులు ఇవ్వలేదు దాంతో అక్కడున్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళి బాబు మీ కాలు ముక్త గారి మీద కాల్పులు జరిగాయి ఇంజెక్షన్స్ కోసం డబ్బులు కావాలి ఒక వంద రూపాయలు ఇవ్వండి అని అడిగారు లేవమ్మా అన్నారు ఆయన ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా లేవన్నారు మరొక ఆయన మాత్రం వెంటనే వంద రూపాయలు తీసిచ్చారు ఇంజక్షన్స్ ఇచ్చారు విమల ఈలోపు గారి కుమార్తె వెన్నెల అందరికీ ఫోన్లు చేసి జరిగిన విషయం చెప్పేయడంతో ఒక్క పది నిమిషాల్లో గాంధీ హాస్పిటల్ అంతా గద్దర్గారి అభిమానులతో నిండిపోయింది ఆయన శరీరంలో బుల్లెట్లు ఉండడంతో డాక్టర్లు బుల్లెట్లు తొలగించడానికి ముందు ఆయన శరీరంపై ఉన్న వెంట్రకలను తీయడానికి ఒక మంగలిని పిలిచారు గద్దరగారిని ఆ స్థితిలో చూసి తలడిల్లిపోయిన ఆ మంగలి వెంట్రకలు తీస్తూ బాధతో ఏడుస్తున్న సమయంలో రెండు కన్నీటి చుక్కలు గద్దర్గారి గుండెలపై పడ్డాయి ప్రజల్లో ఇంత ప్రేమ సంపాదించుకున్నావు ఇంకా ఏమైపోయినా పర్వాలేదు అనిపించిందట ఆ సమయంలో గారికి గాంధీ హాస్పిటల్ నుంచి ఆ తర్వాత నిమ్స్కి మెరుగైన చికిత్స కోసం గద్దర్ గారిని తరలించారు ఆయన శరీరంలో ఉన్న ఐదు బుల్లెట్లలో నాలుగు బుల్లెట్లను తొలగించిన వైద్యులు వెన్నుపూస దగ్గర ఇంకొక బుల్లెట్ని తీసేస్తే ప్రమాదమని భావించి దాన్ని అలాగే వదిలేశారు చివరి వరకు ఆ బుల్లెట్ గద్దర్ గారి శరీరంలోనే అలాగే ఉండిపోయింది గద్దర్ గారు ఏ రోజు కూడా కుటుంబాన్ని పట్టించుకోవడం గాని పిల్లలకి భార్యకి కనీసం బట్టలు కొనిపెట్టడం గాని సినిమాకి తీసుకువెళ్లడం గాని కూడా చేసేవారు కాదు విమల గారే గద్దర్ గారికి కావాల్సిన బట్టలు కూడా కొనేవారు ఆయనకి బట్టల అవసరం కూడా పెద్దగా ఉండేది కాదు ఒక చిన్న పంచి మాత్రమే కట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయేవారు పెళ్ళైన కొత్తలో ఒకసారి అమితాబ్ బచ్చన్ గారి షోలే సినిమాకి గద్దర్ గారితో కలిసి వెళ్లారట విమల ఆ తర్వాత రెండు వేల పదకొండులో వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాను మాత్రమే తన కుటుంబంతో కలిసి ఆవిడ గద్దర్ గారి ఆలోచనల మేరకు గద్దర్ గారి భార్య ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఒక స్కూల్ని ప్రారంభించారు ఆ స్కూల్ ద్వారా ఇప్పటి వరకు కొన్ని వేల మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నారు అయితే తన జీవితంలో నక్సలైట్ ఉద్యమం కోసం పీపుల్స్ వార్ గ్రూప్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయన్ని పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి సస్పెండ్ చేయడం గద్దర్ గారితో పాటు ఆయన భార్యను కూడా ఎంతో బాధించిందట గద్దర్ గారికి ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వేదిక ఎక్కారంటే చాలు ఒక పూనకొంత ఊగిపోయి తన ఆటపాటలతో చెలరేగిపోయేవారు ఎప్పుడైనా ఇంటికి వచ్చాక నీరసంగా ఉంది అని అంటే అప్పుడు విమల గారు నీకు వేదికల మీద ఎగరడానికి గెంతడానికి తైతకలాడ్డానికి ఒప్పుకుంటుంది నన్ను చూస్తే మాత్రం నీరసం వచ్చేస్తుందా అని జోక్ చేస్తూ ఉండేవారట తన జీవితం మొత్తాన్ని ప్రజా ఉద్యమాలకే అంకితం చేసిన గద్దర్ గారు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవైన తీవ్ర అస్వస్థతలోనవ్వడంతో ఆయన్ని అమీర్పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో చేర్చారు కుటుంబ సభ్యులు అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారాయన గుండెల్లో సమస్యగా ఉండడంతో ఆయనకి ఆగస్టు మూడున బైపాస్ సర్జరీ చేశారు చికిత్స విజయవంతమైందని ప్రకటించారు వైద్యులు ఆ తర్వాత ఐసీయులో చికిత్స అందిస్తున్నారు ఐసీయులో హుషారుగా పాటలు కూడా పాడారాయన శనివారం రాత్రి కూడా కుటుంబ సభ్యులతో తన భార్య విమల గారితో మాట్లాడారు నాకేం కాదు నువ్వు ధైర్యంగా ఉండు ఆరోగ్యంగా తిరిగొస్తా ఇంకో పదేళ్లు బతుకుతాను నీ ఆరోగ్యం జాగ్రత్త ఇవి యుద్ధ నౌక గద్దర్ చివరిసారిగా తన సతీమణి గారికి చెప్పిన మాటలు పదేళ్లు బతుకుతానన్న నా గొంతుక మోగబోయింది చివరిసారిగా ఆసుపత్రిలో తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని గుండెలు పగిలేలా రోధిస్తున్నారు విమల ఈ మాటలు విన్న గద్దరగారి అభిమానులు కవులు కళాకారులు సామాన్య ప్రజల కంట కన్నీళ్లు లాగట్లేదు ఆల్బాల్లో గారు స్థాపించిన స్కూల్లోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్ గద్దర్బారి విమల సూచించారు ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహాబోధి విద్యాలయంలోనే తాను అంత్యక్రియలు నిర్వహించాలని స్వయానా గద్దరే చెప్పారు ఆయన చివరి కోరిక మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఈ అంత్యక్రియల్ని అధికారుల అంచనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు గద్దర్ గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారిని సీఎం ఆదేశించారు తెలుగు పాటకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన వాగ్గేగారుడు గద్దర్ తెలంగాణ రాష్ట్ర సాధనకి తన పాట ద్వారా పల్లె పల్లెల్లో భావజాలాన్ని వ్యాప్తి చేసి నౌకగా ప్రజల హృదయాల్లో నిలిచారాయన కళలు వద్దల్లినంత కాలం గద్దర్ గారి పేరు అజరామరంగా నిలిచే ఉంటుంది గద్దర్ గారికి ప్రపంచం తెలియదు పాటలు పాడటమే తెలుసు కత్తులు శరీరంలోంచి దూసుకుపోయినా నెత్తురు ఏరులై పారినా తన పాట మీద తోటా పేలిన పోటీగా నిలబడ్డారాయన అయితే ఆయనకు అన్ని విధాల అండగా నిలిచి ప్రతి అడుగులో ఆయనతో ధైర్యంగా నిలబడ్డ ధీర వనిత విమల గారు గద్దర్ గారి మాటల్లో చెప్పాలంటే విప్లవ జీవితానికి ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా గొప్ప భాగస్వామిగా మిగిలిన ఉత్తమ స్త్రీమూర్తి విమల ఆయన ప్రజాయుద్ధ నౌకైతే ఆయన తనతో ఉన్నా లేకపోయినా తన కుటుంబాన్ని నడిపించిన నావుకి విమల ఈ కష్ట సమయాన్ని తట్టుకునే శక్తిని ఆమెకు ఆ భగవంతుడి ప్రసాదించాలని గద్దర్ గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్ంద్ థ్యాంక్